కామారెడ్డి స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ గంప గోవర్ధన్ గారి 57వ పుట్టినరోజు ఫిబ్రవరి 5వ తేదీ శుక్రవారం రోజు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు। ఏ పార్టీలో ఉన్న ఓటమేరగని నేతగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే గంప గోవర్ధన్ గారు 1964లో జన్మించారు। स्वर्गीय मुख्यमंत्री एनटीआर गारिनि आदर्शंगा तीसुकोनि टीडीपीलो राजकीय प्रस्थानं मोदलुपेट्टिन गंप गोवर्धन गारु 1987లో సొంత గ్రామం బస్వాపూర్లో సొసైటీ చైర్మన్ గా ఎన్నికై ఆ తర్వాత పార్టీ మండల అధ్యక్షునిగా కొనసాగి అంచలంచలుగా ఎదిగి 1994లో తొలిసారి కామారెడ్డి నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు। 2009 ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి షబ్బీర్ అలీపై 48000 మెజారిటీతో గెలిచారు। ఉద్యమానికి మద్దతుగా ఆయన టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2011లో టిఆర్ఎస్ లో చేరారు। 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా 35000 మెజారిటీతో గెలిచారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీపై 8000 పైచిలకు ఓట్ల తేడాతో గెలుపొంది ప్రభుత్వ విప్ గా 5 సంవత్సరాలు కొనసాగారు। 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ గారిపై 4557 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు। 2019 సెప్టెంబర్లో రెండోసారి ప్రభుత్వ విప్ గా నియమితులయ్యారు। ఇలా ఓటమేరగని నేతగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ గా గంప గోవర్ధన్ గారు చరిత్ర సృష్టించారు। అన్నా అంటే ఆప్యాయతతో దగ్గరకు తీసే వ్యక్తిత్వం ఉన్న మహానాయకుడు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారు। కామారెడ్డి నియోజకవర్గం అమ్మలకు ఒక కొడుకులా, చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు ఒక అన్నలా, తెరాస పార్టీ కార్యకర్తలకు నాయకులకు అన్ని పనుల్లో అండగా ఉంటూ అందరినీ ఆప్యాయతతో పలకరించే వ్యక్తిత్వం ఉన్న మహానుభావుడు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారు। కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ తెరాస పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటున్న మహా వ్యక్తిత్వం ఉన్న విప్ గంప గోవర్ధన్ గారు। కట్ట మీద గోవర్ధన్।